ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం. ఆ కళ్యాణ శ్రీనివాసుని లీలా వైభవాన్ని చాటి చెప్పేవే బ్రహ్మోత్సవాలు. నిన్న రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగారు. ఈరోజు ఉదయం స్వామివారు మోహిని అవతారంలో పల్లకిపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఆ రెండు ఉత్సవాలను ఇప్పుడు వీక్షిద్దాం. ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఆసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం శ్రీశ్రీనివాసం శివదేవసేవ్యం శ్రీవేంకటేశం శిరసా నమామి. అదిగో శేషాద్రివాసుడు, చెదరని చక్కని చిరునవ్వులతో విశ్వాన్ని కాపాడేటువంటి కళ్యాణ శ్రీనివాసమూర్తి యొక్క దివ్య వైభవం. చక్కగా సాయంకాల సమయంలో సర్వభూపాల వాహనం మీద సమస్తమైనటువంటి రాక్షసులను అలవోకగా సంహరించేటువంటి తన యొక్క ప్రతాపాన్ని చూపించేటువంటి గోవింద స్వరూపంలో, అలవోకగా కాళీయ నాగుని యొక్క మదాన్ని అణిచినటువంటి ఆ దివ్య స్వరూపంతో ప్రత్యక్షమైనటువంటి స్వామివారు సాయంకాలం తన యొక్క కళ్యాణ శ్రీనివాస మంగాపురం, కళ్యాణ శ్రీనివాసమూర్తిగా తన యొక్క కళ్యాణాత్మకమైనటువంటి తన నగరంలో అన్ని వైపులా భక్తులు పరివేష్టించి ఉంటే చిరునవ్వులతో స్వామి కదిలి వస్తూ ఉన్నాడు. సర్వభూపాల వాహనం, సమస్తమైన రాజులు కూడా ఏ దేవదేవుణ్ణి తమ యొక్క దివ్యమైన భుజస్కంధాల మీద చక్కగా ఉంచుకొని రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు స్వయంగా భగవానుణ్ణి తమ యొక్క భుజాల మీదికి ఎత్తుకొని ఆ భగవంతుని వైభవాన్ని తెలియజేశారు. ఆ కారణం చేతనే సమస్త భూపాలురు ఆయనకు వాహనంగా అయ్యారు. అదే అంటుంది వేదధర్మం కూడా. ఎవరైతే చక్కగా ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దిక్పాలకులందరూ కూడా సమస్తమైనటువంటి తమ యొక్క తమకు అందించిన ధర్మాన్ని తాము పాటించడం కోసం తాము అధికారులే అయినప్పటికీ సర్వాధికారి అయినటువంటి ఆ పరమాత్మను తమ భుజస్కంధాల మీద తీసుకుని వారు ఊరేగుతున్నారో ఊరేగిస్తున్నారో భగవంతుణ్ణి. అదేవిధంగా ఇక్కడ సమస్త రాజులు కూడా ఆయనకు వాహనంగా అవడం చేత సర్వభూపాల వాహనం అని అనిపించుకునింది ఇది. ఈ సర్వభూపాల వాహనం లోపల స్వామివారు అత్యద్భుతమైనటువంటి తమ యొక్క దివ్య స్వరూపంతో ప్రత్యక్షమయ్యి అదిగో మహోత్సాహంతో భక్తులందరూ తనను తమ కళాస్వరూపాలతో ఆరాధిస్తూ ఉంటే కదులుతూ ఉన్నారు స్వామి శ్రీనివాస మంగాపురంలో సాయంకాల సమయంలో. అనేక రకాలైనటువంటి కళాస్వరూపాలు ఆయన్ను అనుసరించి ముందు వెనుకల ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ కదులుతూ ఉన్నారు. జే జేలందరు లేరు దారుణిని మా చిత్తంబు నీ ఎంది బల్మోజుంబు నేను శ్రీనివాస. ఇక మా పుణ్యంబు అగణ్యంబు నిర్వ్యాజంబౌ దయ పాపముల్ దులిపి నీ భక్తావళిం బ్రోవు అవ్యాజ ప్రేమ సపర్య చేయుదుము దేవా వెంకటేశ ప్రభు. స్వయంగా కళ్యాణం చేసుకున్నటువంటి వారే అమ్మవారితో కలిసి ఈ కళ్యాణ మూర్తిగా శ్రీనివాస మంగాపురంలోకి ప్రవేశించారు స్వామి. శాస్త్ర మర్యాదను పాటించి కొత్తగా పెళ్లి అయిన వారు కొండ ఎక్కకూడదనేటువంటి మర్యాదను, ఆ నియమాన్ని గౌరవించి ఇక్కడే నిలిచారు. నిలిచి తర్వాత 6 నెలల తర్వాత వారు తిరుమల క్షేత్రం పైకి చేరారని మనకు వెంకటాచల మహాత్మ్యాది విశేషాలలో చక్కగా వేదవ్యాస భగవానుడు తెలియజేస్తారు. సాక్షాత్ ధర్మస్వరూపం వారు,
కాబట్టే శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయెత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ అడుగడుగునా వారికి ఆనంద కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉంటే స్వామివారు సమస్తమైనటువంటి దుఃఖాలను దూరం చేస్తూ వెంకటపతి అనేటువంటి మాటను తాను నిజం చేస్తూ వెంకటపతి వేం అంటే పాపములు దాన్ని దూరం చేసేటువంటి వాడు భక్తులలో ఉన్నటువంటి దుఃఖాన్ని కలిగించే విషయం ఏదైతే ఉందో ఆ పాపం దాన్ని దూరం చేయడం చేతనే ఆయన సార్థక నామధేయుడయ్యాడు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణం శుభం తన దగ్గరికి వచ్చిన వారికి కళ్యాణాన్ని ఇవ్వడానికి తాను శుభాలను ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నానని కళ్యాణ శ్రీనివాసమూర్తిగా స్వామి అదిగో శుభాలను అందివ్వడానికి తాను శుభమైనటువంటి ఆనంద నీరాజనాలు అందుకుంటూ అడుగడుగున ఎంతో చక్కగా వారిని స్వీకరిస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అత్యద్భుతం. సాక్షాత్తు భగవత్పాదులు కీర్తిస్తారు స్వామి, సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ట ప్రాంగణ రింఖనలోలమనాయాసం పరమాయాసం మాయాకల్పిత నానాకారమనాకారం భువనాకారం క్ష్మామానాథం ప్రణమత క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. అదే భగవానుడిలో ఉన్నటువంటి గొప్పదనం. ఎన్ని మార్లు చూసినా ఎన్ని మార్లు అక్కడ ఆరాధిస్తున్న మనస్సు మళ్ళీ తిరిగి 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 ఆయన వైపే వెళుతూ ఉంటోంది. ఎలాగైతే ఒక అయస్కాంతాన్ని భయం చాలా వేగంతో వచ్చి వే లోహం ఎలాగైతే అతుక్కుంటుందో అట్లా మనస్సు అనేటువంటి లోహాన్ని తన వైపు చాలా గాఢంగా లాక్కునే విధంగా చేసేటువంటి స్వరూపం పరమానంద స్వరూపం అది. అందుకనే పరమాత్మ ఆయన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. పామరులు పండితులు మహాత్ములు మహర్షులు యోగులు యోగీశ్వరులు అనేటువంటి తేడా లేకుండా అందరికీ కూడా ఆధారంగా నిలిచినటువంటి సత్యస్వరూపం అది. జ్ఞానస్వరూపం ఆనందస్వరూపం దేశము కాలము వస్తువులు అనేటువంటి వాటికన్నిటికీ కూడా దూరమై వాటినన్నిటినీ తనలోనే కలుపుకొని వాటి ద్వారా ఈ విశ్వం అనేటువంటి విశేషాన్ని నిత్యము కూడా చాలా చక్కగా నడిపేటువంటి ఆ పరమ ఆనంద స్వరూపం అది. కాబట్టి మాయ చేత కల్పించబడినటువంటి విశ్వాన్ని తాను స్వయంగా అదిగో నడుపుతున్నాడు. Oh,
అదిగో ఏడు కొండల రేడు అత్యద్భుతమైనటువంటి జగన్మోహిని అవతార స్వరూపంతో ప్రత్యక్షమై మహదానందాన్ని కలిగించేటువంటి శుభక్షణాల్లో తన యొక్క కటాక్ష వీక్షణాలతో విశ్వాన్నంతా కూడా అలవోకగా తాను అంటూ అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ జగన్మోహిని కదిలి వస్తోంది. కళ్యాణ శ్రీనివాస మంగాపురంలో అత్యద్భుతమైనటువంటి స్వరూప విన్యాసంతో అదిగో స్వామి, కాదు కాదు మహామాయ జగన్మోహిని, జగన్మాయ అద్భుతమైనటువంటి తన స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఆ శ్రీనివాస మంగాపుర వీధులలో భక్త కటాక్షాన్ని తాను చక్కగా అందిస్తూ వచ్చే శుభక్షణం. నతగీర్వాణ పరంపరా మకుట లగ్న స్ఫీత రత్నావళి ద్యుతి నిరాజిత పద పద్మ శ్రిత బంధు సింధు కన్యాధిప చతురాంనాయ రహస్య వేద్య చరిత సౌజన్య ధన్య నమస్కృతులం కైకొని ఏలుమయ్య అనురక్తిన వెంకటేశ ప్రభు. అదిగో జగన్మోహిని చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకొని తన యొక్క విలాస విన్యాసాలను ప్రదర్శిస్తూ ఆ శ్రీనివాస మంగాపుర వీధులలో వస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి వేదాలు అత్యద్భుతమైనటువంటి దివ్య రూపాలతో తమ యొక్క కిరీట కాంతులు ఆ స్వామివారి పాదాలకు పడి ఎర్రగా మారేటట్లుగా నమస్కరిస్తూ తమ యొక్క కిరీట కాంతులే భగవానుని పాదాలకు అద్భుతమైన ఆనంద కర్పూర నీరాజనాలుగా అనిపించేటట్టుగా జగన్మోహినికి వారు నమస్కరిస్తూ ఉన్నారు. శ్రితబంధు ఆశ్రితులకు బంధువట మహానుభావుడు నాలుగు వేదాలు ఋగ్యజుస్సామాథర్వాత్మాత్మకమైనటువంటి వేదముల యొక్క విశేషాలను చక్కగా తెలిసినవాడు కాబట్టి సౌజన్యమనేటువంటి గుణంచేత మెరిసేటువంటి మహాత్ముడు. అయ్యా మహానుభావా, మమ్మల్ని అనురక్తితో ప్రేమతో మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని కాపాడవా అని ప్రార్థిస్తూ ఉంటే జగన్మోహినిగా తాను తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శించి ధర్మస్వభావాన్ని ప్రకటించిన వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ చిరునవ్వులతో స్వామి విశ్వాన్ని అనుగ్రహిస్తున్నాడా అన్నట్లుగా కదులుతూ ఉన్నారు. చక్కనైనటువంటి కీర్తి ముఖం క్రింద విశాలమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి గజపుష్ప మాలిక విశేషాల మధ్యలో మహానుభావుడు వయ్యారంగా ఎంతో అందమైనటువంటి తమ యొక్క ఆభరణ హార కిరీటాది విశేషాలను అనుకూలమైనటువంటి రీతితో ధరించి సమస్త భక్తులు కూడా అన్ని వైపుల నుంచి గోవింద నామాలతో కీర్తిస్తుంటే మహానుభావుడు తాను జగన్మోహినిగా కదిలి వస్తూ ఉన్నారు. ఆ అద్భుతమైనటువంటి వైభవం అనితర సాధ్యం. ఒకనొక నాడు తాను అనుకుని సాధించడానికి చేసినటువంటి ప్రణాళికలో భాగంగా జగన్మోహినిగా అవతరించిన స్వామి, రాక్షసులు ఒకవైపు దేవతలు ఒకవైపు ఇరువురు కలిసి సముద్ర మథనం చక్కగా పాల సముద్రాన్ని కలిచి వేస్తే మందర పర్వతాన్ని ఉంచి దాని ద్వారా పుట్టబోయేటువంటి అమృతానికి తాను కారణభూతమైనవాడు. ఇంత ప్రయత్నం చేసి ఎంతో సమస్యలనన్నీ అధిగమించి అటు రాక్షసులు దేవతలు అమృతాన్ని సాధిస్తే అమృతాన్ని ఎగరవేసుకుని పోయారు రాక్షసులు. ఆ సందర్భంలో ధర్మ ప్రాధాన్యత తెలిసినటువంటి మహానుభావుడు ధర్మబద్ధులైనటువంటి దేవతలకు అందవలసిన విషయాన్ని గుర్తుంచుకొని తాను ఒక్కసారి అందమైన మోహినిగా మారిపోయాడు జగన్మోహినిగా. ఎంతో అందమైనటువంటి వాలు కన్నులతో చక్కనైనటువంటి రూపలావణ్య విశేషాలతో ధన్వంతరి తీసుకొని వచ్చినటువంటి అమృత కలశాన్ని ఎగరేసుకుపోయినటువంటి రాక్షసుల దగ్గరకు వెళ్ళి ఏమాత్రం జంకు కొంకు లేకుండా మామా బావా అంటూ వరసలతో వాళ్లను, ఇదిగో మాకు వాళ్ళు ప్రతిస్పర్ధులు దేవతలు, మీకు చక్కగా మాకు
ఈ అమృతాన్ని పంచివమని చేతికి ఇచ్చేశారు. ఒక్కసారి ఆ రాక్షసులు ఎవరూ ఏమీ చెప్పకుండానే అమృత భాండాన్ని వయ్యారంగా మళ్ళీ నన్ను అంటే నేనేమి వినను సుమా మీ మాటలు అంటూనే వయ్యారంగా ఆ అమృత భాండాన్ని తీసుకుని దేవతలకు వచ్చేటట్లుగా చేసి ధర్మపక్షపాతాన్ని ధర్మం యొక్క ప్రాధాన్యతను గుర్తించి విశ్వం యొక్క మనుగడకు తాను కారణభూతమైనటువంటి ఆ మహానుభావుడు జగన్మోహినిగా జగత్తునంతా మోహింపజేసేటువంటి ఆ ఆకర్షణను ఒక్కసారిగా వాళ్ళ మీద గుప్పిస్తూ ఏమీ మాట్లాడలేకుండా నోరు వెళ్ళబెట్టి రాక్షసులు చూస్తుంటే అమృతాన్ని చక్కగా పంచిచ్చాడు దేవతలకు ఈ జగన్మోహిని స్వరూపంలోనే. కాబట్టి ఎవరైతే ధర్మపక్షపాతిగా ఉంటున్నాడో ధర్మం యొక్క మనుగడ విశ్వానికి అవసరమనేటువంటి విశేషాన్ని గుర్తించినటువంటి స్వరూపం యొక్క వైనమే ఇక్కడ కనబడుతుంది జగన్మోహిని స్వరూపంలో. కాబట్టి మందం మందం మధుర నినదైర్వేణుమా పూరయంతం బృందం బృందావన భువి గవాం చారయంతం చరంతం ఛందో భాగే శతమఖమఖధ్వంసినాం దానవానం హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగం. మహానుభావుడు అంటారు ఎవరైతే యజ్ఞయాగాది విశేషాలను ధ్వంసం చేస్తున్నారో అటువంటి రాక్షసులు దానవులను తాను తనదైన ప్రతాపంతో ఎవడైతే తాను జయించాడో అటువంటి మహానుభావుడిని ఓ నాలుకా నీవు కీర్తించు అంటుంది. మనస్సులను చక్కగా తాను శృతి గలిపి మందం మెల్లిమెల్లిగా అద్భుతమైన తన వేణునాద వైశారధ్యం చేత మొత్తం విశ్వాన్ని ముంచివేసినటువంటి మహామాయావి ఆ మాయామోహిని. కాబట్టే మానవులే కాదు గోవులు గోపాలకులు గోపికలతో సహా సమస్త బృందావనమంతా కూడా యవని చుట్టూ నిరంతరం అద్భుతమైన ఆ వేణునాద లహరులలో స్వామి చుట్టూరు కూడా తిరిగిపోతూ ఉండినారు. అటువంటి వారిని తన ప్రతాపంతో సమస్త విశ్వాన్ని కూడా ఒక్కసారి మోహింపజేసేటువంటి దివ్యమైన జగన్మోహిని స్వరూపంతో ఇదిగో దేవుడు ప్రత్యక్షమై జగన్మోహినిగా అదిగో శ్రీనివాస మంగాపుర వీధులలో తన వైభవాన్ని చక్కగా భక్తులకు చూపిస్తూ అన్ని వైపుల నుంచి దివ్య గోవింద నామాలతో జగన్మోహిని స్వరూప కళ్యాణ శ్రీనివాసమూర్తి గోవిందా గోవిందా అని కీర్తిస్తూ ఉంటే తెల్లని గొడుగుల కింద అందమైనటువంటి స్వరూపంతో కృష్ణుడు ఒకవైపు వస్తూ ఉంటూ ఉండగా మరొక వైపు తాను జగన్మోహినిగా రెండు మొత్తం నాదే అని చూపిస్తూ వస్తున్నాడు.
ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు, విన్నని కథామృతమున వీరులు తనియవు, ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు, విన్నని కథామృతమున వీనులు తనియవు. సన్నిధిని మిమ్మును తీయించి సరుసజువయు తనియదు, సన్నిధిని మిమ్మును తీయించి సరుసజువయు తనియదు, విన్న కన్నది కాదు ఇది నా వేలితో, విన్న కన్నది కాదు ఇది నా వేలితో, నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార, జగన్మోహనాకార. ప్రసాదమే కొని కాయము తనియదు, పడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు, కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు, బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు, అత్యంత రమణీయంగా జరిగిన సర్వభూపాల వాహనం మోహిని అవతార సేవలను వీక్షించారు కదా. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షములు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.